నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరి కాసేపట్లో ప్రపంచ దేశాలకు ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో చందమామ దక్షిణ ధృవం మీద ఇస్రో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ మరి కాసేపట్లో అడుగుపెట్టబోతుంది. నిజంగా భారతదేశం మొత్తమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈ క్షణం కోసమే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అసలేంటి చంద్రయాన్ 3 స్పెషాలిటీ, దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, దీనిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ గారు కేశవ్ గారు, అట్లాగే శేషగిరి రావు గారు ఇస్రో మాజీ సైంటిస్ట్. శేషగిరి గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. యా సార్, ఏంటి సార్ ఇంత ఉత్కంఠ, ముందెన్నడూ లేదు. చంద్రయాన్ 2 నుంచి కూడా చూస్తూ ఉన్నాం, ఇప్పటికే ఇస్రో ఎన్నో ఘనతలు సొంతం చేసుకుంది, మరి కాసేపట్లోనే విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టబోతుంది. ప్రస్తుతం ఏ దశలో ఉంది సార్, ఏం జరగబోతుంది, మీకేమనిపిస్తోంది? ఈ ఉత్కంఠకి రీజన్ లేకపోలేదండి. ఎస్, కారణం ఏంటంటే దక్షిణ ధ్రువంలో మొదటిసారి వెళుతున్నాయి, ఒకటి. రెండవది, దక్షిణ ధ్రువంలో లూనా 25 వెళ్ళటానికి ప్రయత్నం చేసి విఫలమైంది. మూడవది, అంతకుముందు చంద్రయాన్ 2లో మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని ఉన్నాం, అవన్నీ సరి చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు ఏమి ఎదుర్కోకుండా దించటానికి వీలుగా చంద్రయాన్ 3 తయారు చేసి ఉన్నారు. అందువలన ఈ ఉత్కంఠత సర్వత్రా నెలకొని ఉంది. దీంట్లో ఈ ఉత్కంఠకి కారణం ఏంటంటే, మనం ప్రస్తుతము చంద్రయాన్ 3ని ప్రీ డిసెంట్ ఆర్బిట్ లో పెట్టాం. ఓకే, ప్రీ డిసెంట్ ఆర్బిట్ అంటే ఇంకా కక్షలో చేయవలసినటువంటి చేంజెస్ ఏమీ లేవన్నమాట. 25 కిలోమీటర్లు x 134 కిలోమీటర్ల ఆర్బిట్ అంటే చంద్రుని చుట్టూతా 25 కిలోమీటర్ల దగ్గర దూరం, 134 కిలోమీటర్లు దూరంగానూ తిరుగుతూ ఉంటుంది. ఇది ప్రీ డిసెంట్ ఆర్బిట్ అంటారు, అంతా సిద్ధంగా ఉన్నట్టు. సో కాబట్టి ఇక మిగిలిపోయిన ప్రక్రియ దీన్ని క్షేమంగా చంద్రుని ఉపరితలం మీద దించటం. ఈ ప్రక్రియ అతి క్లిష్టమైంది. ఈ క్లిష్టమైన ప్రక్రియలో 3-4 దశలు ఉన్నాయి. ప్రతి దశ ఒక రకమైనటువంటి అనుభూతితో కూడింది, అది కంప్లీట్ అవ్వగానే. అందువలన శాస్త్రవేత్తలకు కానీ, చూసే వాళ్ళకు కానీ, మరి ఇతర దేశాల వాళ్ళకు కానీ ఈ ఉత్కంఠ, ఈ ఆతృత, ఈ ఎదురుచూపు యా మరికొన్ని గంటల్లో తేలిపోనుంది సార్. అవును యా కేశవ్ గారు. సార్ చంద్రయాన్ 2 విఫలమైంది అని మనం అనుకుంటున్నా కూడా, ఇంకా దాని నుంచి వస్తున్న సిగ్నల్స్ చంద్రయాన్ 3 రిసీవ్ చేసుకున్న పరిస్థితి ఉంది. సార్, చంద్రయాన్ 2 నుంచి చంద్రయాన్ 3కి మనం ఎట్లా అప్డేట్ అయ్యాము, ఈసారి స్పెషాలిటీ ఏమనుకోవచ్చు? వాస్తవానికి చంద్రయాన్ అనేటువంటి ఒక ప్రాజెక్టుని ఒక 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రణాళికగా ఇస్రో చేపట్టినటువంటి ప్రాజెక్టు. అదే క్రమంలో ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశ సైంటిస్టుల ఘనతని ప్రపంచానికి తెలియజెప్పాలని అప్పటి ప్రధానమంత్రి జై విజ్ఞాన్ అనేటువంటి ఒక నినాదం ఇచ్చారు. జై కిసాన్, జై జవాన్, జై విజ్ఞాన్. జై విజ్ఞాన్ అనేటువంటి మాట ఎలా పుట్టిందంటే, 2003 ఆగస్టు 15 వేదికగా ఎర్రకోట పైన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇటువంటి ప్రయోగం చేయబోతున్నాం, రాబోయే రోజుల్లో మిషన్ చంద్రయాన్ చేపట్టబోతున్నాం, 2008లో మనం చంద్రుడిని తాకబోతున్నాం అనేటువంటి మెసేజ్ ఆ రోజు ఇచ్చారు. అలా చంద్రయాన్ అనేటువంటి ఆ రోజు పేరు పెట్టింది కూడా సోమయాన్ అని ఇస్రో పేరు పెట్టింది. తర్వాత దాని కాలక్రమంలో అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు పండితుడు, కవి, ఆయన సూచన మేరకు చంద్రయాన్ అనే పేరు సూటబుల్గా ఉంటుందని నిజంగానే సక్సెస్ఫుల్గా మొదటి అడుగే అద్భుతమైనటువంటి విజయంగా వెళ్ళింది. ఎందుకంటే అప్పటివరకు అనేక ప్రయోగాలు జరిగినా కానీ నీటి జాడలను కనుక్కున్నటువంటి తొలి ప్రయోగం చంద్రయాన్ 1. ఆ తర్వాత మరొక 9-10 ఏళ్ల తర్వాత చంద్రయాన్ 2 ప్రయోగించేటువంటి ప్రయత్నం జరిగింది. చంద్రయాన్ 2 కూడా ఆల్మోస్ట్ సక్సెస్, సిగ్నల్స్ ఇస్తుంది అంటే సక్సెస్ఏ. బట్ ఎక్కడ ఫెయిల్యూర్ జరిగింది అంటే శాస్త్రవేత్తలు ఇంకా ఎలాబొరేటెడ్గా చెప్పగలుగుతారు. ల్యాండింగ్ లో వచ్చినటువంటి సమస్య, కేవలం ల్యాండింగ్ క్రాష్ అయింది కానీ బట్ మిషన్ మాడ్యూల్ మాత్రం పనిచేస్తుంది. కాబట్టి ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈరోజు ప్రపంచం మొత్తం ఒక దేశంగా మారిపోయింది, లేదా ఒక గ్రామంగా మారిపోయింది. మనం ఏదైనా గ్లోబల్ విలేజ్ అంటాం కదా, ఎందుకంటే ఇస్రో చేసినటువంటి ఈ ప్రయోగం, ఇందాక సార్ చెప్పినట్టుగా లూనా 25 ఫెయిల్యూర్ నేపథ్యంలో రష్యా కూడా సరెండర్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంది. రష్యా ఇస్రోకి సహకరిస్తుంది. అక్కడ ఫెయిల్యూర్ అనేది ఎలా వచ్చింది,
లూనా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటనేటువంటి ఒక రిపోర్ట్ పంపినట్టుగా సమాచారం ఉంది. అలానే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈరోజు ఇస్రోతో ఇంటిగ్రేట్ అయి పనిచేస్తుంది, నాసా సహకరిస్తుంది. ఎక్కడో ఆస్ట్రేలియాలో పెట్టిన క్యాన్బెర్రా స్పేస్ స్టేషన్ నుంచి ఈ సిగ్నల్స్ను ట్రాక్ చేస్తూ ఇప్పుడు అంత ప్రపంచం మొత్తం కూడా ఈ చంద్రయాన్లో దక్షిణ ధ్రువం పైన భారత్ పంపించినటువంటి విక్రమ్ ల్యాండర్, ఫస్ట్ ఫేజ్ విక్రమ్ ల్యాండర్ దిగడం, రెండో ఫేజ్ ప్రజ్ఞాన్ రోవర్ అడుగు పెట్టడం, అంటే చంద్రుడి పైన తన గమనాన్ని ప్రారంభించడం, ఈ రెండు స్టేజెస్ కూడా చాలా కీలకమైనటువంటి స్టేజెస్. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని, ఎందుకంటే సెకండ్ చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సరైనటువంటి అక్కడ వాతావరణ అధ్యయనం, అంటే అక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ ఎలా ఉంటుంది దానిపైన సరైన ఫోకస్ చేయలేకపోవడం వల్ల జరిగినటువంటి వైఫల్యంగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అందుకనే ఇప్పుడు చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి విక్రమ్ ల్యాండర్ సమీపానికి చేరగానే, చంద్రమండలానికి సంబంధించినటువంటి ఉపరితలానికి సమీపానికి చేరగానే అక్కడ ల్యాండ్ అయ్యేటువంటి క్రమంలోనే మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరహాలో ట్రాకింగ్ చేసేటువంటి ఒక అక్కడ ఎత్తుపల్లాలు ఎలా ఉన్నాయి, అటువంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి, ఒకవేళ ఇమీడియట్గా ల్యాండ్ అవ్వడానికి స్కోప్ ఉందా లేదా, ఈ అంశాలన్నీ పరిశీలించిన తర్వాతనే అది ల్యాండ్ అవుతుంది. అందుకనే లూనా 25 ఫెయిల్యూర్ దృష్టిలో పెట్టుకొని ఈ ఏజెన్సీలన్నీ కూడా సమాచారం తీసుకుని నాసా అటువైపు నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే ఈఎస్ఏ అంటారు, ఈ మూడు కలిసి సేఫ్ ల్యాండింగ్ చేయాలి అనేటువంటి సంకల్పంతో ప్రపంచం అంతా కూడా చంద్రయాన్ 3 ఒక దగ్గరకు తీసుకొచ్చింది, ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక దగ్గరకు తీసుకొచ్చింది. శాస్త్రవేత్తలందరూ ఒక దగ్గర పనిచేసేటువంటి ఒక అద్భుత సందర్భంగా ఇది చూస్తున్నాం. ఇది విజయం సాధిస్తే ప్రతి భారతీయుడికి కూడా గర్వించే సందర్భంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. శేషగిరిరావు గారు, ఇక్కడ కేశవ గారు ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారండి, చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఇంకా పనిచేస్తుందంటే మన శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. సార్, చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఏదైతే ఉందో, చంద్రయాన్ 2 మిషన్ ఏదైతే ఉందో, దాని నుంచి చంద్రయాన్ 3కి ఏం సిగ్నల్స్ వస్తున్నాయి సార్? మామూలుగా ప్రతి ఉపగ్రహం కానివ్వండి, ఇంటర్ ప్లానెటరీ మిషన్ కానివ్వండి, సిగ్నల్స్ అందుకోవటానికి ఉపగ్రహం మీద యాంటెన్నా వ్యవస్థ ఉంటుందన్నమాట. ఆ యాంటెన్నా వ్యవస్థ నుంచి సిగ్నల్స్ అందుకోవటానికి భూమి మీద గ్రౌండ్ స్టేషన్స్ ఉంటాయి. మన ఇస్రోకు సంబంధించిన ఇంత దూరం సుదూరమైన చంద్రుని దూరం 360,000 కిలోమీటర్లు, అక్కడి నుంచి సిగ్నల్స్ అందుకోవటానికి మనకు బేలాలు బెంగళూరులో 32 అడుగుల వ్యాసం కలిగినటువంటి ఒక యాంటీనా ఉంది, అక్కడ నుంచి సిగ్నల్స్ వస్తాయి. కానీ ప్రపంచంలో 3 చోట్ల ఇటువంటి డీప్ స్పేస్ నెట్వర్క్ అని అంటారు, ఆ డీప్ స్పేస్ నెట్వర్క్ జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ వాళ్ళు 3 స్టేషన్లు ఉన్నాయండి, గోల్డ్ స్టేన్ లో ఒకటి, తరువాత మాడ్రిడ్ లో ఒకటి, ఇంకొకటి యూస్ లో ఉంది. ఈ 3 120 డిగ్రీ అపార్ట్ తో ఉంటాయి అన్నమాట భూగోళం మీద, భూమి చుట్టూ 360 డిగ్రీలు అనుకుంటే, కాబట్టి 120 డిగ్రీ అపార్ట్ తో ఉంటాయి కాబట్టి డిస్టెన్స్ లో, యాంగులర్ డిస్టెన్స్ లో. ఈ ఇంటర్ ప్లానెటరీ ఉపగ్రహాలకు సంబంధించిన సిగ్నల్స్ ఏదో ఒక స్టేషన్ కు అందుతాయి, భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి. కాబట్టి ఈ 3 స్టేషన్లకు సంబంధించిన సహకారం తీసుకోవడం అత్యవసరం. చంద్రయాన్ 2 కూడా తీసుకున్నాము, చంద్రయాన్ 3 కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ 3 స్టేషన్లతో పాటు బెంగళూరు బైలాలులో ఉన్న స్టేషన్ కూడా అందుకుంటుంది. సో మనం చంద్రయాన్ 2లో ల్యాండర్ ని దింపినప్పుడు, ల్యాండర్ దిగిన తర్వాత ల్యాండర్ నుంచి సిగ్నల్ ఆర్బిటర్ కు వస్తే ఆర్బిటర్ నుంచి గ్రౌండ్ స్టేషన్ కు వస్తుంది అనమాట. మన ల్యాండర్ లో విఫలమయ్యాం కాబట్టి ఆర్బిటర్ నుంచి నిత్యం సిగ్నల్స్ అందుకుంటూనే ఉంటున్నారు, దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం పైకి పంపిస్తున్నాం అనమాట. సో ఆర్బిటర్ లో ఉన్న సిగ్నల్ వ్యవస్థ పనిచేస్తుంది. మనం గనక అదే ఫ్రీక్వెన్సీ గనక వాడుకునేటైతే, మనం చంద్రయాన్ 3లో ల్యాండర్ దిగిన తర్వాత ల్యాండర్ నుంచి సిగ్నల్ డైరెక్ట్ గా ఆర్బిటర్ అందుకుంటుంది, ఆర్బిటర్ నుంచి గ్రౌండ్ స్టేషన్ కూడా వస్తుంది. కానీ దీనికి రిడండెన్స్ గా ఉండటం కోసం ఈసారి చంద్రయాన్ ల్యాండర్ డైరెక్ట్ గా కూడా కమ్యూనికేట్ చేస్తుంది. సో కాబట్టి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో మనకి రిడండెన్సీ వచ్చింది. అంటే ల్యాండర్ చంద్రయాన్ 2 నుంచి గ్రౌండ్ స్టేషన్ కి ఇవ్వగలదు, ల్యాండర్ డైరెక్ట్ గా గ్రౌండ్ స్టేషన్ కి ఇవ్వగలదు. కాబట్టి ఈ 2లో ఏ ఒక్కటి పనిచేసినా కూడా మనకి సిగ్నల్స్ అందుతాయి. రోవర్ మాత్రం డైరెక్ట్ గా ల్యాండర్ కి మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఈ రోవర్ నుంచి ల్యాండర్ కి సిగ్నల్ వస్తాయి, ల్యాండర్ నుంచి డైరెక్ట్ గా భూమికి వస్తుంది, లేదా ల్యాండర్ వయా ఆర్బిటర్ 2 చంద్రయాన్ 2 నుంచి వస్తాయి. ఇది వ్యవస్థ. దీంట్లో 2 రకాల ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి అన్నమాట, ఎస్ బ్యాండ్
అండ్ ఎక్స్ బ్యాండ్. ఎస్ బ్యాండ్ అంటే కమాండ్స్ ఇవ్వటానికి, దానికి సంబంధించిన అనుగుణంగా టెలిమెట్రీ డేటాని అందుకోవటానికి పనికి వస్తుంది. ఈ దానిలో ఉన్న చిత్రాలు అవన్నీ పంపించడానికి ఎక్స్ బ్యాండ్ అని పెట్టారు. ఆ డేటా మాత్రం రాగానే అవి తీసిన ఫోటోలు అవన్నీ మనకు వస్తాయి అన్నమాట. అది దాంట్లో ఉన్న వ్యవస్థ. కేశవ్ గారు, అసలు 615 కోట్ల బడ్జెట్, ఒక హాలీవుడ్ మూవీలు అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు కూడా ఆ బడ్జెట్కి రీచ్ అయిపోతున్న పరిస్థితుంది, ఇంత తక్కువ వ్యయంలో అసలు ఎట్లా సాధ్యమైందండి? అసలు మొదటి నుంచి కూడా ఇస్రో అనుసరిస్తున్నటువంటి విధానం, అంటే దేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేయడం, ఎప్పుడో క్రయోజనిక్ ఇంజన్ల దగ్గర ఎదుర్కొన్నటువంటి సమస్య తర్వాత దేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేయడం, వీలైనంత తక్కువగా అంతరిక్ష ప్రయోగాలు చేయడం. ఈ నేపథ్యంలోనే ఎక్కువ ప్రైవేట్ శాటిలైట్లను ప్రయోగిస్తున్నటువంటి సంస్థగా ఇప్పుడు ఒక అంతర్జాతీయ ఏజెన్సీస్లో టాప్ 3 లిస్ట్లో ఇస్రో ఉంది. అంటే ప్రయోగాల్లో ఇస్రో అంత దిట్టగా ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయినటువంటి సందర్భం. చంద్రయానికి సంబంధించి మొదటి నుంచి కూడా మనం అనుసరిస్తున్నటువంటి విధానం, అంత హడావుడిగా రష్యా ప్రయోగం చేసి తర్వాత వైఫల్యం చెందినటువంటి ఆ విషయం కూడా, అది మనకంటే కాస్ట్లీయెస్ట్ ఎఫైర్ అనేటువంటి మాట అందరికీ తెలుసు. ఈ ఇస్రో పర్టికులర్గా ఏంటంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి నమూనాల ద్వారా టెక్నాలజీని వీలైనంత చౌకగా ప్రజలకు అందించాలి. అందుకనే ఈరోజు నాసా ఇస్రో రెండు ఒక దగ్గరకు వచ్చినాయి. ఆర్టిమిస్ ఒప్పందం అనేటువంటి ఒప్పందం ఒకటి చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో మరింతగా అంతరిక్ష పరిశోధనలకి ఊపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం రెండు దేశాలు కలిసికట్టుగా చేయాలని నిర్ణయించినాయి. ఒకప్పుడు ఇదే ఇస్రోని బ్యాండ్ లిస్టులో పెట్టినటువంటి పరిస్థితి, క్రయోజనిక్ ఇంజన్ల గురించి ప్రయోగాల విషయంలో కానీ, అణుపరీక్షల తర్వాత వచ్చినటువంటి ఆంక్షల నేపథ్యంలో కానీ మనకు కావాల్సిన ఏ మెటీరియల్ని కూడా అందించని స్థితిని ప్రపంచవ్యాప్తంగా నిర్బంధించేటువంటి వ్యవస్థను తీసుకొచ్చిన అమెరికా ఈరోజు ఇస్రోతో కలిసి ముందడుగు వేయడానికి నిర్ణయం తీసుకుంది. ఆ అగ్రిమెంట్లో మనం ఒప్పందంలో భాగంగా మారామంటే రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు జరుగుతాయి. ఇంత సమయం కూడా జరగకుండా, ఎందుకంటే నెల రోజుల ప్రయాణం తర్వాత ఈ ప్రయోగాలు వేరు, అలానే అక్కడ వచ్చినటువంటి ఆనుపానులు తెలుసుకున్న తర్వాత జరిగేటువంటి ప్రయోగాలు వేరు. ఈ ప్రయోగంలో వస్తున్నటువంటి ఫలితాల ఆధారంగానే అమెరికా ఇండియా కలిసి పనిచేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం కూడా ఇంత చౌకగా అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నటువంటి సందర్భం లేదు. ప్లస్ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు GSLV మాడ్యూల్, ఇప్పుడు LVM-3 అనేది అన్ని దేశాలు ప్రయోగించినప్పుడు 4 దేశాలు చంద్రుడు దగ్గరికి ప్రయోగాలు చేసినటువంటి వాటి అన్నిటికంటే కూడా చీపెస్ట్ వెహికల్ ఇప్పుడు అది. కాబట్టి ఇండియా పైన ఎంత ఫోకస్ ఉంది, ఈ ప్రయోగాలు కనుక విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా కూడా రోదసి పరిశోధనలకు సంబంధించి, ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి కొత్త ఆవిష్కరణలు జరిగేటువంటి అవకాశం ఉంది. అలానే చంద్రమండలం పైన ఉండేటువంటి వనరులు, మూలికలు, ఖనిజాలు వీటన్నిటిపైన కూడా ఒక ఫోకస్ చేయడానికి, ముఖ్యంగా వాటర్ సోర్సెస్ లాంటివి కనుక దొరికితే అది మనుషులకు ఆవాసయోగ్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఇప్పుడు శేషగిరిరావు గారు చెప్పినట్టుగా 360,000 కిలోమీటర్ల అవతల ఒక టూరిస్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం. కాబట్టి వీటన్నిటికీ కూడా ఎంత తక్కువ ఖర్చుతో చేస్తే ప్రయోగంలో అంత విజయం ఎక్కువ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఖర్చు తక్కువ అయినప్పుడే ఈ మాడ్యూల్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడానికి అవకాశం ఉంది. అందుకనే ఇస్రోతో ఈరోజు చేయి కలపాల్సినటువంటి అనివార్యత నాసాకి ఏర్పడింది. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే కనుక అద్భుతంగా ఒక మరొక ప్రపంచాన్ని మనం ఇప్పటివరకు ఏదైతే వర్చువల్ వరల్డ్ అని చెప్పని క్రియేషన్స్లో మాత్రమే చూసామో దాన్ని రియాలిటీకి తీసుకొచ్చేటువంటి ఒక అరుదైన సందర్భంగా మనం చూడొచ్చు దీన్ని. సార్ శేషగిరిరావు గారు, ఇప్పటివరకు చూసాం సార్ జాబిల్లికి సంబంధించి, ఉపరితలానికి సంబంధించి ఫోటోలు ఏవైతే పంపించిందో ఆ ఫోటోల్ని విశ్లేషిస్తే తేలింది ఏంటండి? ఆ ఫోటోలు యాక్చువల్గా ఇది డిసెంట్ ప్రక్రియలో తీసే ఫోటోలే కాకుండా మనకి Chandrayaan-2 ద్వారా ఆ చంద్రుని ఉపరితలం అది టోటల్ గా ఆ చుట్టూతో తిరుగుతున్నప్పుడు అన్ని ప్రదేశాలు ఫోటో తీసి ఒక అట్లాస్ లాంటిది తయారు చేయడం జరిగింది. దాంట్లో సౌత్ పోల్ కి ఎప్పుడైతే వెళ్ళాలి అని అనుకున్నారో అప్పటి నుంచి కూడా సౌత్ పోల్ లో ఎక్కడ సమతల ప్రదేశం ఉంది, ఆ సమతల ప్రదేశాన్ని కూడా దానికి ఒక డైమెన్షన్ అంటూ ఉంది, స్లోప్ 12 డిగ్రీస్ కన్నా తక్కువ ఉండాల, ఆ గులకరాళ్ళ పరిమాణం 0.25 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉండాల, ఆ తర్వాత కనీస విస్తీర్ణం 24 కిలోమీటర్లు x 24 కిలోమీటర్లు ఉండాలా, అందులో సెర్చ్ విస్తీర్ణం 4 కిలోమీటర్లు, ఏ సెర్చ్ అంటే దిగేటప్పుడు కెమెరా సెర్చ్, ఆ విస్తీర్ణం 4 కిలోమీటర్లు x 2.4 కిలోమీటర్లు ఉండాలా, ఆ తర్వాత దిగేటప్పుడు 500 మీటర్స్ square అనమాట. ఈ అంచెలంచెలుగా దిగుతున్నప్పుడు ఈ సమతల ప్రదేశాన్ని కనుక్కోవటం కోసం అంతకుముందు తీసినటువంటి ఛాయాచిత్రాలు కంప్యూటర్లో పొందుపరిచుంచారు. హెజార్డస్ అవాయిడెన్స్ కెమెరా అని ప్రత్యేకంగా ఉంది Chandrayaan-3 లో. ఈ హెజార్డస్ అవాయిడెన్స్ కెమెరా దిగుతున్నప్పుడు చిత్రాలను తీసి కంప్యూటర్లో నిక్షేపించినటువంటి చిత్రాలతో పోల్చి మనం చేరుతున్న ప్రదేశము అనుకున్న ప్రదేశం ఒకటే అని ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత
కంప్యూటర్ అల్గారిథం ద్వారా ఆ డిసెంట్ ని హజార్డస్ ఎవిడెన్స్ కెమెరా ద్వారా కూడా చేయడానికి వీలుంది ఇందులో. సో కాబట్టి ఈ ఉపరితలాన్ని ఎలా నిర్దేశించారు అంటే, ఈ సౌత్ పోల్ లో దక్షిణ ధ్రువంలో మ్యాన్జీస్ అండ్ సూపర్లిసన్ రెండు క్రేటర్లు ఉన్నాయి, ఆ రెండు క్రేటర్ల మధ్య సమతలంగా ఉందని చూశారు. దాంతోపాటు ఈ సౌత్ పోల్ దగ్గరికి వెళ్ళటం వలన ఉపయోగం ఏంటంటే, అక్కడ పెద్ద పెద్ద క్రేటర్స్ ఉన్నాయి, ఆ క్రేటర్స్ లో సూర్యరశ్మి ఒకే డైరెక్షన్ నుంచి పడుతూ ఉంటుంది. ఒకే డైరెక్షన్ నుంచి పడుతూ ఉన్నప్పుడు మీకు తెలుసు నీడ ఒకే రకంగా ఉంటుంది. భూమి మీద నీడ ఏమవుతుందంటే, మనం నడినెత్తికి వచ్చినప్పుడు నీడ పడదు, ఆ తర్వాత మనం తూర్పు నుంచి సూర్యోదయం అయినప్పుడు అస్తమించినప్పుడు నీడ ఎక్కడ పడుతుందో మనకు తెలుసు. అలా కాకుండా ఒకే డైరెక్షన్ లో సూర్యరశ్మి ఉండటం వలన ఈ క్రేటర్స్ కు సంబంధించిన నీడ ముఖ్యంగా సంవత్సరం పొడుగుతూ నీడలోనే ఉంటుంది. ఆ నీడలో నీటి జాడలు దాక్కున్నాయేమో అని అనుమానం. అవి గనక ఉండేటైతే, అవి గనక పుష్కలంగా ఉండేటైతే, ఒక్కసారి నీటి జాడలు గనక దొరికితే మనం దాంట్లో నుంచి హైడ్రోజన్ తీయటం కానీ ఆక్సిజన్ తీయటం కానీ అంత కష్టమైన సాధ్యం కాదు. కాబట్టి అటువంటి ప్రదేశాల్లో గనక మనం ఈ పరిశోధనలు చేసి ఈ ఉపరితల వాత ఖనిజాలను కానీ ఉపరితల మూలికలను గురించి మనకు అధ్యయనం గనక ఏర్పడినట్లయితే మన మానవాళికి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి వీలవుతుందని ఈ దక్షిణ ధ్రువం ఎన్నుకోవడం జరిగింది. రైట్, ఓకే సార్. సార్ కేశవ్ గారు, మనం ఒకసారి గతంలోకి వెళ్దాం. చంద్రయాన్ 2 ప్రయోగం అప్పటికప్పుడు ఫెయిల్ అని మెసేజ్ వచ్చిన తర్వాత కె శివన్ గారు మోదీని పట్టుకొని ఏడ్చిన సందర్భం నిజంగా అందరి హృదయాలు కరిగిపోయాయి సార్. ఎందుకంటే సైంటిస్టుల ఎఫర్ట్ కనిపిస్తుంది అక్కడ సార్. ఆ తర్వాత నుంచి ఈరోజు మనం కౌంట్ డౌన్ మొదలై ఇక్కడ వరకు వచ్చాం కదా, ఒక్కసారి దాన్ని విశ్లేషిస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఆ సందర్భం నిజంగా దేశం మొత్తం కూడా ఒక వణికిపోయినటువంటి సందర్భం. ఎందుకంటే నేరుగా ప్రధానమంత్రి సమక్షంలో జరిగినటువంటి ప్రయోగం అది. మొదటి ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత రెండవ ప్రయోగం కూడా 100% సక్సెస్ అవుతుందని దేశం మొత్తం కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. అనూహ్యంగా చివరి నిమిషంలో జరిగినటువంటి వైఫల్యం అది, ఆ చివరి కొన్ని సెకండ్లు కొన్ని క్షణాల వ్యవధిలో జరిగినటువంటి వైఫల్యంగానే శాస్త్రవేత్తలు కూడా చెప్తారు. అయితే అక్కడ నుంచి సిగ్నల్స్ రావడం అనేది ఇప్పుడు శేషగిరిరావు గారు చెప్పినట్టుగా ఇప్పుడు 3rd చంద్రయానానికి కూడా అవసరమైనటువంటి డేటా అక్కడి నుంచే సమకూర్చబడుతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. మరొకటి ఏంటంటే సర్ఫేస్ విషయంలో ఇప్పుడు అందుకే ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ ల్యాండింగ్ సమయంలో అక్కడ ఏమైనా ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని మరింత నిశితంగా పరిశీలించిన తర్వాతే ల్యాండింగ్ అవకాశం. అందుకనే ముందు షెడ్యూల్ చేసిన దాని ప్రకారం చూస్తే సాయంత్రం 5:20 5:24 సమయంలో ల్యాండింగ్ అవుతుంది అనేటువంటి ఒక అంచనా వేశారు. ఇప్పుడు 6:04 అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ ఈ వైఫల్యం ఎప్పుడు కూడా పాఠం. వైఫల్యం అనేది విజయానికి మొదటి సోపానం అని చెప్పారంటారు. కాబట్టి ఆ రోజు శివన్ గారు ఎందుకంటే ఒక శాస్త్రవేత్తలు తమ జీవితాలను పణంగా పెట్టి 24 శ్రమించి దాన్ని ఏ విధంగా ఆ మిషన్ సక్సెస్ చేయాలనేటువంటి విషయంలో ఏ దేశం సహకరించినటువంటి నేపథ్యంలో సొంతంగా ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని అడుగు ముందుకు వేసేటువంటి క్రమంలో ఒక ఫెయిల్యూర్ అనేది చాలా ఇబ్బందులు తీసుకొస్తుంది. ఎందుకంటే గతంలో మనకు గుణపాఠాలు ఉన్నాయి. పిఎస్ఎల్వి ఫెయిల్యూర్ అనేది దేశ ప్రతిష్టని ఎంత దారుణంగా దిగజార్చిందంటే ఆ రోజు మీడియా కూడా పరిధి దాటి మరీ కార్టూన్లు వేసేటువంటి పరిస్థితి, చివరికి శాస్త్రవేత్తలని చాలా తోలనాడి కించిపరిచినటువంటి పరిస్థితి. బాగా అదే మాట, ఇప్పుడు మనం ఏవైతే 600 crore ఒక సినిమా తీయొచ్చు అనుకునేటువంటి స్టేజ్లో ఈరోజు ఉన్నామో ఆ రోజు పెట్టినటువంటి ఖర్చుని కూడా దరిద్రంలో ఉన్న దేశాలకి ఇలాంటి ప్రయోగాలు అవసరమా, అంతరిక్ష ప్రయోగాలు అవసరమా అనేటువంటి ప్రశ్నకు కూడా దారితీసినటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రయాన్ 2 వైఫల్యం అనేది ఊహించినటువంటి వైఫల్యం. పైగా 12-11 తర్వాత ఆల్మోస్ట్ చంద్రయాన్ 1 తర్వాత చేసినటువంటి ప్రయోగం, తర్వాత భవిష్యత్తు ప్రణాళికలకు కూడా ఇది ఈ వైఫల్యం అనేది ఆటంకం అవుతుంది అనేటువంటి ఒక ఆందోళన ఉంది. కానీ చాలా తొందరగా ఇస్రో రికవర్ అయింది, 2-3 దానికి కావాల్సినటువంటి సాధన సంపత్తిని సమకూర్చుకుంది, అన్ని రకాల ప్రయోగాలు చేసి చివరికి ఇప్పుడు 4 3rd అంటే ఇది 3rd వైఫల్యం తర్వాత మొదటి ప్రయోగం. అందుకనే ఇంత అటెన్షన్ ఉంది. కాబట్టి జై విజ్ఞాన్ అనేటువంటి మాటని అలాంటి సందర్భంలోనే మనం గుర్తు చేసుకోవాలి. వైఫల్యం చెందినంత మాత్రాన మనం వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం. దాదాపు 50-60 జరిగినటువంటి ప్రయోగాలు రష్యా అమెరికా లాంటి దేశాలు పోటీ పడి ఇప్పటికి కూడా మొదటి అడుగు మానవుడు పెట్టాడా లేదా అనేటువంటి సందేహాలకి చర్చలకి ఆస్కారం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో నేరుగా మనం అక్కడ అడుగు పెట్టడం, దక్షిణ ధ్రువంలో నీటి జాడలు కనుక్కోనడం అనేది ఒక అద్భుతమైనటువంటి విజయం. ఇప్పుడు శేషగిరిరావు గారు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆ ఛాయల్లో నిజంగానే నీటి జాడలు మంచుగడ్డల రూపంలో ఉన్నటువంటి నీళ్లు ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా వేశారు. ఇంకోటి చంద్రుడు భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఉపగ్రహం.
అలానే భూమి నుంచి విడిపడినటువంటి ఒక గ్రహ శకలమే చంద్రుడిగా రూపొందింది అనేది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి ఒక కన్క్లూషన్. ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పటివరకు అక్కడ ఎక్కడ కూడా జీవజాలం అడుగుజాడలు లేవు కాబట్టి ఒకవేళ ఆ ప్రాంతం పైన అక్కడ ఉన్నటువంటి మట్టి పైన అక్కడ ఉన్నటువంటి వనరుల పైన కనుక ప్రయోగాలు చేస్తే భూమి ఆవిర్భావానికి సంబంధించినటువంటి మూల సూత్రాలు కూడా తెలిసే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అనేక ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగా వాటిని మనం ఉపయోగించవచ్చు, ఇక్కడ తరలించేటువంటి అవకాశాలను కూడా పరిశీలించవచ్చు, దాని మీద కూడా ప్రయోగాలు జరగవచ్చు అంటాడు. అంటే వాటన్నిటికీ కూడా చంద్రయాన్ 1 అనేది ఒక సోర్స్ని ఇస్తే చంద్రయాన్ 2 తదుపరి ప్రయోగాలకు కావాల్సినటువంటి అనుభవాన్ని ఇచ్చింది. చంద్రయాన్ 3 కనుక సక్సెస్ అయితే ఈ ప్రపంచం మొత్తం ఇస్రోకు రుణపడి ఉండేటువంటి సందర్భంగా కనిపిస్తుంది. శేషగిరిరావు గారు, చివరిగా చంద్రయాన్ 3 సక్సెస్ అవుతే ఎట్లాంటి ప్రయోజనాలు కలిగి ఉన్నాయి, అట్లాగే చంద్రుడి మీద నుంచి మిగిలిన గ్రహాలకి చేరుకునే వెసులుబాటు ఏమైనా ఉందా, శాస్త్రవేత్తలు ఆ వైపు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఉన్నాయండి, ఎందుకంటే ప్రపంచ మానవాళికి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే నీటి జాడలు కనుక్కుంటే ఉపయోగాలు అందరికీ తెలుసు, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది. తర్వాత అక్కడ హీలియం 3 గనక చాడలు అటువంటి జాడలు ఉన్నాయి, హీలియం 3 దొరికే జాడలు ఉన్నాయి. ఆ హీలియం 3 గ్యాస్ ని గనక మనం 1 సెంటీమీటర్ క్యూబ్ పరిమాణంలో గనక తెచ్చుకుంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా 10 లక్షల జనాభా గల నగరానికి 1 సంవత్సరం పాటు నిరంతరాయంగా విద్యుత్ శక్తి ఇవ్వచ్చు. అటువంటి హీలియం 3ని గనక కనుక్కుని తెచ్చుకోగలిగితే మనం వెనకాడే పని లేదు. ఇటు మరి అక్కడ దిగటానికి, దిగిన తర్వాత అటువంటి తెచ్చుకోవటానికి కనుక టెక్నాలజీ కనుక రూపొందించుకుంటే మనం కూడా ఇతర దేశాలతో పాటు అట్లాంటి వనరులు వాడుకోవటానికి ముందంజలో ఉంటామో ఎటువంటి సందేహం లేదు. తరువాత ఇతర గ్రహాలకు వెళ్ళటం కోసం ఈ చంద్రమండలాన్ని, చంద్ర ఉపరితలాన్ని ఒక మజిలీగా వాడుకోవచ్చా అనేది కూడా నిరంతరంగా అన్వేషిస్తున్నారు. మజిలీగా వాడుకోవాలంటే ఏ విధంగా వాడుకోవచ్చు, అక్కడ ఇంధనం కావాలంటే నీటి జాడలు దొరికితే హైడ్రోజన్ ఆక్సిజన్ మనం దాంట్లోంచి వేరుపరిచి ఇంధనంగా కూడా వాడుకోవచ్చు. అక్కడి నుంచి ఒక కృత్రిమ శీతోష్ణ మండలాన్ని ఒక చాంబర్ లో కనుక క్రియేట్ చేస్తే అక్కడ మనుషులను ఉంచొచ్చా, ఉంచితే ఎన్నాళ్ళు ఉంచవచ్చు. ఇట్లా అనేక రకములైనటువంటి పరిశోధనలు జరగనున్నాయి. దీంతో పాటు అక్కడ మెయిన్ గా ఏంటంటే శూన్యం, చంద్రుడి మీద అసలు వాతావరణం ఏమీ లేదు, శూన్యం. ఏదైనా రసాయనిక చర్యలు 2 రసాయనాలను మిళితం చేసి ఒక మిశ్రమాన్ని తయారు చేయాలంటే ఆ మిశ్రమం శూన్యంలోనే ఏర్పడుతుంది అని గనక నిర్దేశింపబడితే అటువంటి శూన్యాన్ని భూమి మీద క్రియేట్ చేయాలంటే ఏం చేస్తున్నారంటే కొన్ని చాంబర్స్ లో శూన్యాన్ని ఉన్న గాలినంతా తీసేసి శూన్యాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఎంత తీసినా కొన్ని అణువులు మిగిలిపోతాయి. అసలైన శూన్యము చంద్రుడి మీదే ఉంది. ఆ శూన్యంలో కొన్ని రసాయనిక పదార్థాలు కనుక తయారు చేస్తే అది మెడిసిన్స్ రూపేనా కానివ్వండి లేదా వస్తువుల రూపేనా కానివ్వండి మనం వాడుకోగలటానికి పనికొచ్చేట్లయితే దానికి మించినటువంటి ఉపయోగాలు ఇంకోటి ఉండవు అన్నమాట. అదేవిధంగా మరి దానికి అక్కడ దొరికే ఖనిజాలు వాడుకోవచ్చు. ఇన్ని రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. ఇవన్నీ ఫ్యూచర్ లో జరగబోతున్నటువంటి రీసెర్చ్ అన్నమాట. సో ఈ ప్రయోగాలకి నాంది చంద్రయాన్ 3 భారతదేశం తరఫున అనుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ శేషగిరిరావు గారు, థ్యాంక్ యూ కేశవ్ గారు. రైట్, మొత్తానికి ఇంత తక్కువ బడ్జెట్తో ప్రపంచ దేశాలకు దేనికి సాధ్యం కాని రీతిలో మన ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ఇప్పటికే సక్సెస్ అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ భావిస్తున్నాయి. మిత్రదేశం రష్యా ఇప్పటికే Luna 25 విఫలం చెందినా కూడా ఆ దేశం కూడా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని కోరుకుంటుంది. ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్ తరాలకు, అట్లాగే మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు వేదిక కాబోతుందని చెప్పి కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.